హలో అండి, నేను డాక్టర్ అనీష్ పల్లిని, ప్రతిమా హాస్పిటల్ కుక్కట్పల్లిలో ఎండోక్రైనాలజిస్ట్ని. ఎండోక్రైనాలజిస్ట్ అంటే షుగర్, థైరాయిడ్, హార్మోన్స్ వీటన్నింటినీ చూసే డాక్టర్ నేను. ఈరోజు మనం థైరాయిడ్ గురించి మాట్లాడుతాం. అయితే మనందరికీ ఇక్కడ గొంతులో మన ఊపిరి పైప్ ఉంటుంది, మన ఫుడ్ పైప్ ఉంటుంది, కానీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మాత్రంగా ఇక్కడ థైరాయిడ్ అని చెప్పేసి ఒక గ్రంథి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఉండదు, చాలామంది ఇక్కడ వాపస్తుంది థైరాయిడ్ అనుకుంటారు, ఇక్కడ ఉంటుందన్నమాట మన థైరాయిడ్. అయితే గ్రంథి ఏంటంటే T3 T4 అనే పదార్థాలను తయారు చేస్తుంది. థైరాక్సిన్ అని చెప్పేసి ఉంటుంది, లివోథైరాక్సిన్ అని T4 దాన్ని తయారు చేస్తుంది మెయిన్గా ఇక్కడ నుంచి. ఇది తయారు చేయాలంటే బ్రెయిన్ నుంచి TSH అనే పదార్థం తయారవ్వాలి. సో ఈ T4 అనేది మన బాడీలో ఒక ఛార్జింగ్ పిన్ లాగా. ఇప్పుడు T4 ఎక్కువ వచ్చింది అనుకోండి, మన గుండె రేటు పెరుగుతుంది, మన మోషన్స్ పెరుగుతాయి, మన మెటబాలిజం పెరిగి సనబడతాం, మన చేతులు అణుకుతూ ఉంటాయి, మన గుండెల్లో దడ వస్తుంది, అప్పుడప్పుడు బ్లీడింగ్ త్వరగా ఆగిపోద్ది, ఎందుకంటే క్లాటింగ్ పెరుగుతుంది, అలాగే బాగా టెన్షన్గా ఉంటారు, బీపీ పెరుగుతుంది. సో ఇవన్నీ T4 పెరిగితే అవుతుంది. సో T4 పెరిగేదాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం, అంటే థైరాయిడ్ ఎక్కువ పెరుగుతుందని. థైరాయిడ్ ఎక్కువ తయారు పనిచేస్తుంది కదా, సో T4 ఎక్కువ తయారవుతుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. సో దానిలో టిపికల్గా మీకు ఇప్పుడు రీసెంట్గా బరువు తగ్గారు అనుకోండి, కొంచెం చేతులు అణుకుతున్నాయి, కొంచెం గుండెల్లో దడ వస్తుంది, ఒకవేళ మీ కళ్ళు ఇట్లా వాపులు వచ్చినాయి అనుకోండి, లేకపోతే ఇట్లా చేతులు కాళ్ళు ఏమన్నా ఇట్లా స్వెల్లింగ్ వచ్చాయి అనుకోండి, ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోండి, బీపీ కూడా ఎక్కువ వస్తాయి. అలాగే ఇది మామూలుగా థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం అనేది కొంచెం తక్కువే అవుతుంది, క్లోజ్ టు 5% ఆఫ్ ద కేసెస్ అనుకోండి థైరాయిడ్ పేషెంట్స్కి. కానీ 95% థైరాయిడ్ పేషెంట్స్కి థైరాయిడ్ తక్కువ పనిచేస్తుంది. ఎంత తక్కువ పనిచేస్తుందంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది పోలీస్ లాగా, ఏవైతే బ్యాక్టీరియాని చంపుతుందో, ఏవైతే వైరస్ని చంపుతుందో, అది తిరిగి మన థైరాయిడ్నే చంపుతుంది బయట నుంచి వచ్చిందనుకుని. సో దానివల్ల థైరాయిడ్ డిస్ట్రాయ్ అవుతుందన్నమాట. సో ఈ థైరాయిడ్ డిస్ట్రాయ్ అయినప్పుడు అప్పుడు ఆ T4 తగ్గుతుంది, ఆ T4 తగ్గినప్పుడు TSH పెరుగుతుంది, ఆ TSH పెరిగేసి లెస్ చేస్తే సగం థైరాయిడ్ చెడిపోయింది, ఈ మిగతా సగం నుంచి T4 సరిగ్గా తయారు చేస్తుంది. సో టెస్ట్లో T4 నార్మల్ ఉంటే TSH ఎక్కువ ఉంటుంది, కానీ టిపికల్గా వచ్చే సింటమ్స్ అన్నీ తక్కువ T4 వల్ల అవుతాయి, అంటే తక్కువ ఛార్జింగ్ వల్ల. అంటే ఏమవుతుంది, మెటబాలిజం తగ్గుతుంది, దానివల్ల బరువు పెరుగుతాం, మన జుట్టు రాలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది, హీమోగ్లోబిన్ తగ్గుతుంది అంటే రక్తం తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మోషన్ అప్పుడప్పుడు టైట్ వస్తుంది, సరిగ్గా స్వెట్టింగ్ రాక స్కిన్ అంతా డ్రై అయిపోద్ది, కోల్డ్గా ఉంటుంది. సో మీకు ఒకవేళ బరువు పెరుగుతున్నారా, మీకేమైనా ఒలినొప్పులు ఉన్నాయా, మీకేమైనా కాళ్ళల్లో ఏమైనా వాపులు ఉన్నాయా, ముఖం వాస్తుందా, మీకు మోషన్ టైట్ అవుతుందా, స్కిన్ డ్రై అవుతుందా, చిరాక్ చిరాక్గా ఉన్నారా, అప్పుడప్పుడు నెలసలు సరిగ్గా రావు, అప్పుడప్పుడు నెలసలు చాలా ఎక్కువ వచ్చేస్తాయి, ఇట్లాంటివైనా ప్రాబ్లం ఉన్నాయా, ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. మీ థైరాయిడ్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది మీ దగ్గర ఉన్న ఎండోక్రైనాలజిస్ట్ని కలవండి, అండ్ దెన్ అక్కడ నుంచి మీకు ఏ విషయంలో తెలుస్తుంది. అలాగే ఇంకో ప్రాబ్లం కూడా ఉంది థైరాయిడ్లో, చాలామందికి ఏమవుతుందంటే థైరాయిడ్లో స్వెల్లింగ్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ థైరాయిడ్ ఉందని కదా, ఇట్లా కొంచెం వాపులు ఉంటాయి, ఒక వాపు ఇక్కడ, ఒక వాపు ఇట్లా, అట్లా వాపులు ఉంటాయి. అయితే జనరల్గా హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ అంటే స్వెల్లింగ్ ఉంటుంది, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అయిపోద్ది. కానీ కొందరికి ఇట్లా కొన్ని కొన్ని రౌండ్ రౌండ్ గడ్డాలు వస్తాయి అన్నమాట, ఇట్లా చిన్న చిన్న ఇట్లా స్వెల్లింగ్లు ఉంటాయి, ఆ స్వెల్లింగ్లు మళ్ళీ ఎఫ్ఎన్ఎస్సి అంటారు స్కాన్లో చూసి నాడ్యూల్స్ని, ఎందుకంటే అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. సో మీ గొంతులో వాపు ఉంటే ఒకసారి వెళ్ళేసి మీరు మీ ఎండోక్రైనాలజిస్ట్ని కలవండి, గెట్ యువర్ థైరాయిడ్ చెక్డ్ అప్, గెట్ యువర్ థైరాయిడ్ ఎవాల్యుయేటెడ్, తెలుసుకోండి మీ థైరాయిడ్ గురించి. మన థైరాయిడ్ వల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, లావు అవుతాం, సన్నగవుతాం. సో తక్కువ పనిచేస్తే హైపో, హైపోలో TSH పెరుగుతుంది, దాంతో లావు ఎక్కుతాం, ఎక్కువ పనిచేస్తుంటే హైపర్, దాంతో సన్నమారుతాం, TSH తగ్గుతుంది. ఆల్ ది బెస్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.